అండి అందరికి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్ లో ఒక స్మార్ట్ హెయిర్ మాస్క్ తో మీ ముందుకు వచ్చేసానండి అండ్ ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి మనకి ఓతేగ ఇంగ్రీడియన్స్ గాని అవసరం లేదు జస్ట్ 3 ఇంగ్రీడియన్స్ మన ఇంట్లో ఉంటే సరిపోతుంది అవి ఎప్పుడు ఇంట్లో ఉండేవే అండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే అప్లికేషన్ ఎలాగో చూద్దాం బిఫోర్ దట్ మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ గాని యాక్టివేట్ చేసేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా ముందు హెయిర్ మాస్క్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దాం అలాగే తయారీ విధానం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక 2 స్పూన్స్ కలంజి సీడ్స్ వేసుకోవాలి చూడండి అంటే మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట అండ్ ఇవండి నేను తీసుకున్నదైతే కలంజి సీడ్స్ ప్యూర్ హెర్బల్ అన్నమాట తర్వాత మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది 2 స్పూన్స్ మెంతులు లేదంటే మీరు విడివిడిగానే గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఒకేసారి మిక్సీ జార్ లో ఇలాగా కలిపి గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట చూడండి రెండింటిని కలిపి ఇలా నీట్ గా మిక్స్ చేసుకున్నాం ఐ మీన్ గ్రైండ్ చేసుకున్నాం కదా తర్వాత ఇందులో తగినంత కర్డ్ యాడ్ చేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు దీన్ని ఒక సెపరేట్ బౌల్ లోకి తీసేసుకోండి ఒక హాఫ్ an అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే మెంతుల వల్ల కొంచెం ఉబ్బుతుంది అన్నమాట చూసారు కదండి హెయిర్ మాస్క్ అయితే ఇదండి ఇలా ఉంటుంది అంటే నేను మీకు చూపించాను కదా సో దానికంటే ఇప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇందులో మెంతుల వేసాం కాబట్టి దానివల్ల కొంచెం ఉబ్బుతుంది అన్నమాట సో అందుకని చెప్పే నేను ఒక హాఫ్ an అవర్ లేదా 1 అవర్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టమని చెప్పాను ఓకేనా అలా పక్కన పెట్టడం వల్ల మనకి హెయిర్ మాస్క్ అనేది కొంచెం బౌన్సీగా ఫ్లఫీగా తయారవుతుంది ఓకే అండ్ తర్వాత ఇప్పుడు హెయిర్ కి అప్లై చేసేయడమే మీరు ఆయిల్ పెట్టుకోనా పర్లేదండి ఆయిల్ హెయిర్ మీద గానీ అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే హెడ్ బాత్ చేసి డే బిఫోర్ యెస్టర్డే చేశాను అంటే మొన్న చేశాను అన్నమాట ఇలాగా ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట అంటే ఆల్రెడీ మన ఛానల్ లో చాలా ఉన్నాయి హెయిర్ ప్యాక్స్ అలాగే హెన్నా అప్లికేషన్ ఇవన్నీ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అంతేనండి సేమ్ ప్యాటర్న్ లోనే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే రూట్స్ కి మంచిగా వెళ్తుంది కుదుళ్ళకి మంచిగా వెళ్తేనే హెయిర్ అనేది మనకి హెల్దీగా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అట్ ది సేమ్ టైం డాండ్రఫ్ ఇచ్చింగ్ ఇవన్నీ గాని చిన్న చిన్నగా వెళ్ళిపోతాయి అన్నమాట ఒకటి రెండు అప్లికేషన్లకు అయితే అస్సలు జరగదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక 3-4 టైమ్స్ కానీ మనం ఇలా ఏదాన్నైనా సరే అప్లై చేస్తే మనకి రిజల్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది ఓకేనా ఇలా నీట్ గా పార్టిషన్స్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి నేనైతే పార్టిషన్స్ చేసుకుంటూ అప్లై చేస్తూ పైన బన్ పెట్టేస్తానండి నేను ఆల్మోస్ట్ ఆల్ హెయిర్ మాస్క్స్ కి ఇట్లాగే చేస్తాను అలా చేస్తేనే మన హెయిర్ రూట్ ఇలా హెయిర్ చివరి వరకు పెట్టుకోవాలండి ఇలా పెడితేనే మనకి స్ప్లిట్ ఎండ్స్ ఇబ్బంది అంటే చివరిలో చిట్లు పోతూ ఉంటాయి కదా చాలా మందికి సో ఆ ఇబ్బందిగానే ఉండదు అన్నమాట కొంచెం కొంచెంగా ఇట్లా అది ఊడిపోకుండా గట్టిగా ఉండాలంటే ఇలా కొంచెం అప్లై చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక పార్టిషన్స్ గా తీసుకుంటూ మిగతాది కానీ పెట్టేసుకో ఇలా ఫుల్ గా పెట్టేసుకోవాలన్నమాట
ओके फ्रेंड्स चूडंडी इला नीट गा अप्लाई चेसुकोवालंडी इला अप्लाई चेसुकोवडं वल्ल एंटंटे मनकी रूट्स की मंचिगा वदी सो दानि वल्ल मनकी डैंड्रफ अलागे इचिंग प्रॉब्लम इवन्नी चिन्न चिन्नगा रिड्यूस अवुतू वस्तायंडी दांतो पाटु हेयर मनकी चाला लांग गा पेरु अंटे पोडवुगा ओत्तुगा गानी पेरुगुतुंदन्नमाट అండ్ కలొంజీ సీడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఆల్రెడీ మన ఛానల్లో కలొంజీ సీడ్స్ మీద ఒక హెయిర్ మాస్క్ అనేది చేసేసాను. కాకపోతే అందులో కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మందారం ఆకులు అలాగే ఎగ్ వైట్ కాదండి ఫుల్ వేసేసున్నాను. అండ్ ఎలోవీరా ఫ్రెష్గా ఉన్న ఎలోవీరా ఇవన్నీ కానీ వేస్తున్నాను అనమాట. సో చాలామందికి అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అండ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హెయిర్ మాస్క్ అనేది చేశాను ఇవాళ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, కలొంజీ సీడ్స్ అలాగే మేతి సీడ్స్ అండ్ కర్డ్ అనమాట, అన్నీ మనకి అందుబాటులోనే ఉండేది. సో మీకు ఒకవేళ కలొంజీ సీడ్స్ కానీ దొరకకపోతే ఆన్లైన్లో ఎక్కడ అంటే అవైలబిలిటీలోనే ఉంటాయండి. అంటే మార్కెట్లో కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇంకా లేదు మీకు దొరకట్లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కానీ ఆన్లైన్లోనే తీసుకున్నాను, అంటే మా హస్బెండ్ ఇచ్చారనమాట ఆన్లైన్లో. చూస్తాను, లింక్ ఉంటే ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా అయినా మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి 100 grams వచ్చేసి 145 or 150 అనుకుంటాను. చాలా రోజులు వస్తాయండి మనకి, ఒక్క అంటే 100 grams కానీ మనం కొనుక్కుంటే ఒక 10 times వరకు వస్తుంది. అంటే ఇలాంటి హెయిర్ మాస్క్లు వేసుకోవడానికి అట్లా ఈజీగా వస్తుంది అనమాట, మరి ఎక్కువ మనకు అవసరం లేదు. ఓకే, మీరు చూసారు కదా నేనైతే 2 tablespoons వాడాను, ఇంకా నాకు ఇంత మిగిలింది. అంటే మా హస్బెండ్కి కానీ అన్నట్టు ఇద్దరికి కలిసి వచ్చేటట్టు చేశాను అనమాట. సో ఇది పెట్టుకున్న తర్వాత మనం ఒక 30 to 40 minutes వరకు ఉంటే సరిపోతుందండి, మరి ఎక్కువగానే అవసరం లేదు. అంటే మరి డ్రై అయిపోయింది అనుకోండి, మనకి మెంతులు వేసాం కదా, సో అది హెయిర్ కాంటుకుపోవడం అలా జరుగుతుంది. సో దానివల్ల నేను 30 to 40 minutes వరకే ఉంచుకుంటాను, తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి షాంపూ వేసేస్తాను అనమాట. చాలామంది అనుకుంటారు హెయిర్ మాస్క్ వేసుకున్న తర్వాత షాంపూ వేయకూడదు అంటారు, సో అలా ఏం లేదండి, దానికి ఎంత కావాలో అంత తీసేసుకుంటుంది, తర్వాతనే మిగతా వేస్టే మనం వాష్ చేసేది. సో దాన్ని మనం షాంపూతో వాష్ చేయడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు నా దృష్టిలో అయితే. అండ్ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుందండి కలొంజీ సీడ్స్ వల్ల. అండ్ డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ముఖ్యంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే లాంగ్ అండ్ స్ట్రాంగ్గా తయారు చేస్తుంది అనమాట మన హెయిర్ని కలొంజీ సీడ్స్. ఓకేనా? అండ్ మెంతులు అలాగే పెరుగు గురించి మనందరికీ తెలిసిన విషయమే, న్యాచురల్గానే మనకి మాయిశ్చరైజింగ్ని ఇస్తుంది, అలాగే డాండ్రఫ్ ఇచ్చింగ్ వీటన్నిటిని పోగొడుతుంది అనమాట. అండ్ మెంతుల వల్ల ఇంకో మంచి బెనిఫిట్ ఏంటంటే మన బాడీని కానీ చాలా వరకు కూల్ డౌన్ చేస్తుంది అనమాట. చాలామందికి బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది, దానివల్ల కళ్ళలో నీళ్లు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో మెంతులు కానీ మీరు వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఇలా హెయిర్ మాస్క్లన్నా కలిపి పెట్టుకోండి, లేదా ఉత్త మెంతుల వరకే నానబెట్టుకొని పెరుగులో లేదా ఉత్త మెంతుల్ని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నా సరే మీకు బాడీ ఓవర్ హీట్ అనేది చాలా వరకు రిడ్యూస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ వాష్ చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేను హెడ్ బాత్ చేసి వచ్చేసానండి, హెయిర్ అయితే ఇలా ఉంది. అంటే ఇంకా నాకు పూర్తిగా డ్రై అవ్వలేదు, ఒక 50% అలా అంతే అయింది, మిగతా అంతా వెట్ వెట్గానే ఉంది చూడండి. వన్స్ మనకి డ్రై అయిన తర్వాత హెయిర్ వాల్యూమ్ అనేది కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుందండి, చాలా ఒత్తుగా బౌన్సీగా ఉంటుంది కలొంజీ సీడ్స్ వల్ల. ముఖ్యంగా మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం మన హెయిర్ కూడా లెంతీగా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇదేంటంటే వారానికి ఒకసారైనా వేసుకోండి, మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే వారానికి 2 సార్లైనా వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ 2 times or 3 times అన్న ట్రై చేయండి. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఆల్రెడీ మా హస్బెండ్కి కానీ వేశాను కదా, అంటే ఇది మాకు కొత్తగా వేసుకుంటున్న హెయిర్ ప్యాక్ ఏమి కాదండి, చాలా రోజుల నుంచి కలొంజీ సీడ్స్ నేను వాడుతున్నాను. అండ్ ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను కలొంజీ సీడ్స్ గురించి, హెయిర్ మాస్క్ అనేది చూడండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఏంటంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉంటాయి, సో అంతమందికి అన్ని ఇంగ్రీడియంట్స్ దొరకాల్సి దొరకాత దొరుకుతాయి అన్న
చెప్పలేం కదా మనం దొరుకుతాయి అని. సో ఇదేంటంటే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ది బెస్ట్ హెయిర్ మాస్క్. ఇది కూడా తక్కువ ఏం కాదు. ఇంకా కలంజీ సీడ్స్తో చాలా ఉన్నాయండి హెయిర్ మాస్క్లు కానీ, అలాగే స్ప్రే కానీ ఉంది. అది కానీ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చాలా మంచిగా ఉంటుందండి హెయిర్కి కలంజీ సీడ్స్ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా. ఓకే అండ్ ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు ట్రై చేసినప్పుడు ఈ హెయిర్ మాస్క్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అనేది అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, మీకు టైం అన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్గా చూసేవచ్చు. ఓకే మరో చక్కటి యూస్ఫుల్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే అట్ హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.